ప్రేమంటే షాపింగ్లు, షికార్లు, డేటింగ్లు అని ఫీల్ అయ్యే యువత యువకులు చాలామంది ఉన్నారు. కానీ అసలైన ప్రేమకు నిర్వచనమిస్తూ ప్రేమ విలువను తెలియజేస్తున్న ఒక ప్రేమ జంట గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హర్యానాకు చెందిన జితేందర్ ఖత్తర్ అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం జరిగిందని సుమారు జీవిత కాలం పాటు న్యాయ పోరాటం చేశాడు, చేస్తున్నాడు. అవును, న్యాయశాస్త్రం ప్రకారం 14 సంవత్సరాలు అంటే జీవిత కాలం అంటారు. జితేందర్ ఖత్తర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. సరిగ్గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. తనను ప్రేమించిన అమ్మాయిని 8 మంది మృగాలు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే తమ పరువు పోతుందని భయపడ్డారు ఆమె కుటుంబ సభ్యులు. అప్పటికే వారిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోబోయే వాడికి అన్యాయం చేయకూడదు అనుకుంది. జితేందర్ ను పిలిచి తనపై అత్యాచారం జరిగిందని, తాను పెళ్లికి పనికిరాను అని చెప్పేసింది. అంతా విన్న జితేందర్ మాత్రం ఆమె చెప్పిన మాటలకు కొంచెం కూడా ఆమెను తక్కువ చేసి చూడలేదు. తన ప్రేమ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను అని, తనకు న్యాయం జరిగేలా చూస్తాను అని తమ పెద్దల అంగీకారంతో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, తన భార్యపై అత్యాచారం చేసిన ఆ 8 మంది పైన కూడా కేసు పెట్టాడు. అయితే వారిలో కొంతమందికి పలుకుబడి ఉండడంతో వారి నుండి జితేందర్ కి బెదిరింపులు కూడా వచ్చాయి. ఇవన్నీ చూస్తున్న జితేందర్ భార్య భయంతో వణికిపోయేది. అయితే జితేందర్ మాత్రం ఎక్కడా తగ్గకుండా తను చేసిన వ్యాపారాన్ని సైతం వదిలిపెట్టాడు. తనకు ఉన్న ఆస్తిని కూడా భార్యకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అమ్ముకున్నాడు. అయితే ఇంత చేసినా కూడా తగిన ఆధారాలు లేవు అంటూ లోకల్ కోర్టు వాళ్లు వీరి కేసును కొట్టేసింది. ఎదురుదెబ్బ తగిలినా జితేందర్ తగ్గలేదు. జితేందర్ మళ్లీ హైకోర్టులో తన భార్యకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ పెట్టుకున్నాడు. అంతేకాదు, ఈ పోలీసులు లాయర్లతో తమకు న్యాయం జరగదు అని తెలుసుకున్న జితేందర్ తన భార్యను లా చదివిస్తూ తను కూడా లా చదువుతున్నాడు. తమ కేసును తామే వాదించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాడు జితేందర్. అంతేకాదు, గ్రామాలలో ఇప్పటికీ ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో ఆడపిల్లలకు న్యాయం చేయడంలో ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పోరాడే దిశగా తమ చదువు తమకు ఉపయోగపడుతుంది అని జితేందర్ ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా భయపడుతున్న ఈ రోజుల్లో అదే న్యాయం కోసం న్యాయశాస్త్రాన్ని సైతం అవపోషణ పడుతున్న ఈ భార్యాభర్తలను చూస్తే ఎవరికైనా ప్రేమ విలువతో పాటు చదువు విలువ కూడా తెలుస్తోంది. వీరికి సమాజంపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.